అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందంతో మరొక్కసారి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కన్నడ భామ రష్మిక మందనతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్ లో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో కలెక్షన్ల కుంభవృష్టిని పారించింది. గీత గోవిందం 100 కోట్లు సాధించడంపై విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు. గీత ఆర్ట్స్ రూపొందించిన గీత గోవిందం 15 రిలీజ్ అయింది. తొలి ఆట నుండే భారీ వసూళ్లను సాధించడంతో కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. 6వ చిత్రంతోనే విజయ్ సెంచరీ సాధించడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. కాగా తాను నటించిన గీత గోవిందం 100 కోట్ల మార్కును దాటడంపై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. నా తొలి సెంచరీని నా కోచింగ్ స్టాఫ్ గీత ఆర్ట్స్ క్యాప్టెన్ బుజ్జికి, నా లవ్లీ లేడీ నా పార్ట్నర్ హీరోయిన్ రష్మిక మందనకు అంకితమిస్తున్నా. ఈ సినిమాను ఆదరించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల స్పందన అమేజింగ్ గా ఉందని అన్నారు. వరుస చిత్రాలతో మంచి జోష్ మీద ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా చిత్రంలో నటిస్తున్నారు. టాక్సీవాలా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా నోటా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న బైలింగ్వెల్ చిత్రం.